ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేని వరంగల్ పశ్చిమాలో ఈసారి గెలుపు ఖాయమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూటమిలో ఎవరి పేర్లు తెర మీదకు వచ్చిన కాంగ్రెస్ సీటు వదులుకునే ప్రసక్తి లేదన్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు ముందుకు వెళ్తామంటున్న నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. రూపుదిద్దుకున్న నాలుగు పార్టీల కూటమిలో వరంగల్ పశ్చిమ సీటు సిచ్చు రాజేస్తుంది. కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ వరంగల్ పశ్చిమ స్థానాన్ని కోరుతుందనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నాయి. వరంగల్ పశ్చిమ నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డికి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నారు, ప్రతిసారి ఎన్నికల సమయంలో రాజేందర్ రెడ్డి పేరు టికెట్ రేసులో వినబడుతుంది, చివరిసారిగా చివరి సమయంలో చేజారిపోతుంది, ఈసారైనా పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్లు 25 ఏళ్ళు కాదు, 36 ఏళ్ళకు వచ్చినాం. కాకపోతే మా వీక్నెస్ ఏంటంటే పార్టీ వదిలిపెట్టి మేము పార్టీలు మారే తీరుగా అవకాశవాది రాజకీయాలు ఎన్నట్టు చేయలే. ఆ వీక్నెస్ తోటి ఎప్పుడు అలయన్స్ వచ్చినా ఏదొచ్చినా రాజేందర్ని కన్విన్స్ చేయొచ్చులే అని ఒక ఆలోచనతోటి వాళ్ళందరూ సేఫ్ సైడ్ చూసుకొని నా దానికి వచ్చే వరకు ఇది చేయటం మొదటికెళ్ళి కూడా అలవాటు అయిపోయింది. అందులో భాగంగానే ఈసారి కూడా ఇక్కడ బూతులు ఎన్నో తెలివైనోడు, ఇక్కడ ఓట్లు ఎన్నో తెలివినోడు కూడా వచ్చి ఇక్కడ ఈ సీటు కావాలి అనే కాడికి దిగజారిపోయింది. ఈసారి అది జరగదు, నాకు గతంలో అధిష్టానం హామీ ఇచ్చింది పని చేసుకో అని చెప్పి కార్యకర్తలను పట్టుకొని రాత్రి పగుళ్ళు ఇక్కడ పార్టీలో 2014 ఎలక్షన్స్ తర్వాత కార్పొరేట్గా నిలబడతానికి కూడా ముందు రాకుండా మేము తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఇది చేసుకుంటూ మళ్ళీ ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చినాం. అంతా వండి పెడితే తినిపోయటానికి ఇదేమో సత్రం కాదు అని వచ్చినా నేను ఊరుకున్నా, నన్ను కన్విన్స్ చేయగలిగినా, నేను బాధ్యత గల పదవి మీద జిల్లా అధ్యక్షునిగా గతంలో ఎదురుగా కన్విన్స్ అయ్యే పరిస్థితులు నాకు కూడా ఇష్టం లేదు. ఇక ఓపిక అనేది లిమిట్ వరకు ఉంటుంది. ఎక్కడెక్కడో కాన్స్టిట్యున్సీలు దిక్కుదివని లేకుండా ఈడికొచ్చి పడటానికి ఇదేమైనా సత్రమా అని చూసుకుంటూ ఊరుకునే ఓపికలు కూడా మాకు లేవు. పద్ధతి ఇది ఉంటుంది, క్రమశిక్షణ అనేది మీద తప్పినప్పుడు దానికి మేము కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. కాంగ్రెస్లోనే మీతో పాటు కొద్ది రోజులుగా టీపీసీసీ మాజీ పొన్నాల లక్ష్మి పేరు వినబడింది, తర్వాత టీజేఎస్ నుంచి కోదండరాం పేరు, తాజాగా టీడీపీ నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి పేరు వినబడుతుంది. టీడీపీకి సీటు కేటాయిస్తారనే ఒక ప్రచారం సీరియస్గా కొనసాగుతుంది. అసలు పార్టీ నుండి మీకు ఎలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి? నాకు పూర్తి స్థాయిలో హామీ ఉన్నది, పని చేసుకోని చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్తారు మీకు పని చేసుకోని చెప్పిన కదా అనవసరంగా యూ డోంట్ వేస్ట్ యువర్ టైం అని చెప్పడం కూడా జరిగింది. నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది. ఎవరు వచ్చినా ప్రజలు క్షమించరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షమించరు మొట్టమొదటిగా. ఎందుకంటే ఇది అన్యాయం, దౌర్భాగ్యం. ఎక్కడి నుంచో వచ్చి అంటే అది చాలా మటుకు మేము వాళ్ళని అంటాం కాదు, కానీ ఊహాగానాలు ఇవన్నీ, ఇవి వాస్తవాలు కాదు. తప్పకుండా సీట్ నాకు వస్తుంది, రానప్పుడు ఇట్లా మీరు అనుకున్నట్టు ఈ ఊహాగానాలే నిజమే కనుక అయినప్పుడు తప్పకుండా దాని గురించి సార్ ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా నాకున్నది. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి ఇవాళ ఇక్కడ దానికి వచ్చినాం, మాది రాజకీయ కుటుంబం కాదు. ఇక్కడ దానికి వచ్చినోడిని ఇంకా అనగదొక్కాలి, ఇంకా చేయాలి, ఇంకేదో ఎవరిని వాళ్ళు ఇది చేయాలి, పార్టీ మారడు, అసలు మా వీక్నెసే అది అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు వస్తారంటే ఊరుకునే స్థితిలో అయితే మేము లేవు. నేను ఇవాళ అధ్యక్ష పదవులు ఉన్నా కాబట్టి నా లిమిట్స్ పరిధిలో మాట్లాడుతున్నా, ఎందుకంటే అధిష్టానానికి గౌరవం ఇచ్చి. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా 36 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్నాం, ఎన్నో ఊహాగానాలు వచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీకి సీటు కేటాయించాలనే డిమాండ్ ఉంది. పీసీసీ కూడా అదే దిశగా ఆలోచిస్తుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది, ఈ ఊహాగానాలు ఎవరు నమ్మొద్దు, కార్యకర్తలంతా ధైర్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రాజేందర్ రెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ శివతో రమణ, 99 టీవీ వరంగల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.